హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో పక్కా ఈ టాపిక్ నుంచి అయితే 1 మార్క్. సో ఏమని అడుగుతారంటే, కర్కట రేఖ ప్రయాణం చేసే రాష్ట్రాలు ఎన్ని, లేకుంటే ఏ రాష్ట్రాల గుండా కర్కట రేఖ ప్రయాణిస్తుంది అని అడుగుతారు. సో ఇప్పుడు కోడ్ ఏంటంటే, గుర్రాల రాంబాబు జార్ఖండ్ వెళ్ళి మెడిసిన్ చేస్తానని తాగిన మత్తులో పక్కీర్తో అన్నాడు. ఈ ఒక్క కోడ్ గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో మనకు ఈజీగా చెప్పవచ్చు. సో ఇప్పుడు గుర్రాల దాంట్లో ఫస్ట్ లెటర్, అట్లా అన్నిటిలో ఒక్కొక్క లెటర్ తీసుకోవాలి. సో జి అంటే గుజరాత్, ఆర్ అంటే రాజస్థాన్, జే అంటే జార్ఖండ్, ఎం అంటే మధ్యప్రదేశ్, సి అంటే ఛత్తీస్గఢ్, టి అంటే త్రిపుర, ఎం అంటే మిజోరాం, అండ్ పి అంటే పశ్చిమ బెంగాల్. ఇది మొత్తం కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది అన్నట్టు. సో మళ్ళీ ఒకసారి కోడ్ చూడండి, గుర్రాల రాంబాబు జార్ఖండ్ వెళ్ళి మెడిసిన్ చేస్తానని తాగిన మత్తులో పక్కీర్తో అన్నాడు. ఫస్ట్ లెటర్ ఒకటి, దాంతో చేసినట్లయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది కర్కట రేఖ ప్రయాణం చేసే రాష్ట్రాలు ఏంటివో. థ్యాంక్ యూ.